తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి తెలుగు భాషకు తన రచనలతో అక్షరాభిషేకం చేసిన సాహితీవేత్త కొలుకులూరి ఇనాకని తెలుగు వన్ వ్యవస్థాపకులు సినీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ పేర్కొన్నారు. నారాయణగూడ హోటల్ తాజ్ లో పద్మశ్రీ ఆచార్య కొలుకులూరి ఇనాక్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి విడి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కంఠంనేని రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు సాహిత్యాన్ని డిజిటల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తూ తెలుగు భాషా సాహిత్యాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొలుకులూరి ఇనాక్ యూనివర్సిటీలో సంప్రదాయ సాహిత్యం స్థానంలో ఆధునిక సాహిత్యాన్ని ప్రవేశపెట్టిన సాహసిగా ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి అభివర్ణించారు. సమాజంలోని అనేక అంశాలపై దళిత స్పృహతో కవిత్వం రాసిన గొప్ప కవి కొలుకులూరి ఇనాక్ అంటూ ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ తెలిపారు. కొలుకులూరి విమర్శ సాహిత్యంపై డాక్టర్ జల్దీ విద్యాధర్, కథా సాహిత్యంపై పి శ్రీనివాస్ గౌడ్, నవలా సాహిత్యంపై డాక్టర్ భారతి, నాటకాలపై డాక్టర్ రాధా పుష్మలు ప్రసంగించారు. ఈ వేడుకల్లో ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మధుజ్యోతి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవీంద్రబాబు పద్మశ్రీలత నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనంలో 40 మంది కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మామిడాల శైలజ, జేవి కుమార్, భువనేశ్వరి, మారేపల్లి, డాక్టర్ భారతి తదితర కవులు రచయితలకు కొలుకులూరి జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. రాజగోపాల్ గారి షాలు కన్నా మీ చప్పట్లే చాలా ముఖ్యం. ఇక్కడ ఇక్కడ ఏది లిస్ట్? అతిథులు కవులు అయిపోయింది, వాళ్ళు రాలేదంట. కవులు శ్రీ కాదంబరి కృష్ణప్రసాద్ గారు. అది వద్దంటున్నారు సార్, ఇది ఇది ఫాలో అవ్వండి. నాకు తెలుసు కదా, సరే నేను ఒక్కొక్కటి ఇచ్చేస్తాను. శ్రీ కాదంబరి కృష్ణప్రసాద్ గారు రెడీగా ఉండండి, ఇప్పుడు కవులకు సత్కారం. తర్వాత పోలయ్య గారు, కుక్కటపల్లి పోలయ్య గారు రండి సార్. కుక్కటపల్లి గారు, కుక్కటపల్లి పోలయ్య గారు తీసుకుంటున్నారు. శ్రీ ఝాన్సీ ముడంబే గారు, ఝాన్సీ ముడంబే గారు, తులసిదాస్ గారు, నెక్స్ట్ తులసిదాస్ గారు. తర్వాత నరసింహ గారు రెడీగా ఉండండి. దయచేసి అందరు కూర్చోవాలి. ఝాన్సీ గారు అంటే వాళ్ళని అక్కడ కూర్చోమనండి, అలా వచ్చి నించుంటే బాగుండదు. హరిశంకర్ గారు రెడీగారా? హరిశంకర్ గారు వచ్చారా? రైట్, రెడీగా ఉండండి సార్. తర్వాత హరిశంకర్ గారు, శ్రీమతి మోదేపల్లి సీనమ్మ గారు, మోదేపల్లి సీనమ్మ గారు ఉండండి. ఉండవల్లి బోయ వెంకటేశం, ఆర్ ప్రవీణ్ గారు ఉన్నారా? ఆర్ ప్రవీణ్, చంద్రమోహన్ గౌడ్ గారు రెడీగా ఉండండి. ఓకే ఓకే వస్తున్నారు. ఆర్ ప్రవీణ్ గారు పరిగెడుతూ వస్తున్నారు, పరిగెడుతూ ఉన్నారు. రాజుల కలలు పండిన, రాజుల కలలు పండిన పురాణాల పుణ్యభూమిరా, అటువంటి పుణ్యభూమిలో వచ్చారు మీరు. సుతారపు వెంకట నారాయణ దైవదనం గారు ఇద్దరు ఉన్నారు. సుతారపు నారాయణ వెంకటశిల గారు, చెరుకు శైలి
శాంతిశ్రీ గారు, ఉషారాణి గారు. ఇక్కడ చూడండి, ఉషా అనే పేరుంది, అరుణ అనే పేరుంది, కానీ మధ్యాహ్నం తీసుకుంటున్నారు. దయచేసి బ్యానర్ కనిపించాలి వాళ్ళకి. అబ్దుల్ రషీద్ గారు, అబ్దుల్ రషీద్ గారు సార్, అల్లా మాలిక్. ఉండండి ఉండండి, వెళ్ళ దానం అనే సన్మానం చేస్తున్నారు సభకి. నమస్కారం. ముందుగా ఆచార్యులు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇలాగే తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని వారు ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం చాలా ఆనందదాయకంగా అనిపించింది నాకు. అందుట్లో ఆచార్యులు వారి పుట్టినరోజుకి ముఖ్య అతిథిగా ఉండటం అంటే ఇది మామూలు విషయం కాదు. సో నా జీవితం ధన్యం అయిపోయిందని చెప్పుకోవాలి. తెలుగు భాష మీద నాకు ఒక మక్కువ, ఎందుకంటే నేను ప్రతి వేదిక మీద చెప్తుంటాను, నేను చదువుకునే రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో చదువుకున్నా, ఆ రోజుల్లో మేము తెలుగు అంటే మీరెక్కడ తెలుగు, ఇదంతా తెలుగు, తెలుగు క్యాహే మద్రాసి అనేవాళ్ళు. అలా హేళనకు గురైన వ్యక్తుల్లో నేను ఒకడిని ఆ చిన్న వయసులో. అది నా మనసులో గట్టిగా నాటుకుపోయింది. సరే, చదువు పూర్తయింది, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు, ఏం వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు, మరి ఆ చిన్నప్పుడు జరిగిన ఈ అవమానాలు ఈ గుర్తొచ్చినాయేమో, తెలుగు భాషకు సంబంధించింది ఏదైనా మొదలు పెడదామనిపించింది. సో .com నా 99లో .com మొదట అడుగు చేసినప్పుడు Telugu1.com అని స్టార్ట్ చేసాం. తెలుగు వన్ అనే పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, తెలుగు వారందరూ ఎక్కడున్నా సరే ఒకటిగా ఉండాలి, తెలుగు వారందరూ ఒకటో స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో తెలుగు వన్ అనే పేరు తీసుకున్నాం. అలా తెలుగు వన్ పుట్టింది. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటాం రేపు సంవత్సరానికి. దాంట్లో సాహిత్యం అనేది ఒక మంచి, ఒక ఇంపార్టెంట్ ఫీచర్. దాంట్లో గ్రంథాలయంలో వివిధ రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు చూస్తే ప్రతి వీధికి ఒక గ్రంథాలయం ఉండేది. స్కూల్ నుంచి రావడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గ్రంథాలయంలో కూర్చుని కాసేపు వచ్చిన మ్యాగజైన్స్ బుక్స్ చదువుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో గ్రంథాలయాలు ఎక్కడా లేవు. ఓన్లీ డిజిటల్ యుగం వచ్చేసినాక అంతా డిజిటల్ అయింది. ఇది ముందే గ్రహించి నేను ఎప్పుడో ప్రముఖ కవులు అందరూ ఈ పుస్తకాలు తీసుకుని ఆన్లైన్లో పెట్టాను. అలాగే మీ అందరికీ కూడా రచనలు, కవితలు ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఉండాలంటే కనుక, నేను బిక్కి కృష్ణ గారు ఇవాళ అనుకున్నాం, ఇవాళ ఆచార్యులు పుట్టినరోజు సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ లాగా మీరు రాసే కవితలు ఉన్నాయి, ఈ కవితలకి దృశ్య రూపం ఇస్తే ఎలా ఉంటుంది, కవిత పుస్తకం చదివే అలవాట్లు తగ్గిపోని ఇవాళ ఎవరు చూసినా సరే మొబైల్స్లో వినటం చూడటం తప్పించి చదివే అలవాట్లు చాలా తగ్గినాయి. కాబట్టి మీరు రాసే కవితల్లో బాగా మంచి వాయిస్ ఉండి, ఆ మాడ్యులేషన్ డిక్షన్ ఉన్న ఎవరన్నా మీలో ఉన్నా, లేకపోతే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఎవరన్నా చూసైనా సరే, కొన్ని కొన్ని కవితలకు మంచి వాటిని సెలెక్ట్ చేసి వాటికి ఆ దృశ్య రూపం ఇద్దామని ఇవాళ ఆచార్యులు వారి పుట్టినరోజు సందర్భంగా ఇది మా అనౌన్స్మెంట్, మా కానుక ఆయనకి, సాహితీవేత్తలందరికీ. అలాగే మీ పుస్తకాలు కూడా ఆన్లైన్లో పెట్టడానికి ఎటువంటి సహకారం కావాలన్నా సరే మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆచార్యులు వారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నెన్నో జరుపుకోవాలని చెప్పి, ఇటువంటి సభలు మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం కూడా చూశాను, హిందీలో వాటిలో చూస్తే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే షేర్ షాయరీ అని ఉంటాయి, మా తెలుగులో లేవు అవి. ఎందుకు లేవు? హిందీలో ఉన్నదేంటి, తెలుగులో లేనిదేంటి? ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచించి దీన్ని యువతకి ఎలా తీసుకెళ్ళాలి అంటే, మనం ఏదో మన సాహిత్యం ఉంది కదా అని పైచ్యం చూపించేస్తే ఆ యువతకు దూరం జరిగిపోతే భాషకి ప్రమాదం, మన సాహిత్యానికి ప్రమాదం. కాబట్టి నేను అదే చెప్తున్నాను ఇందాక రాజగోపాల్ గారి, కృష్ణ గారికి. మనందరం చూస్తే సుమారు 60 ఏళ్ళే ఉన్నాం ఇక్కడ, ఎక్కువగా ఒకళ్ళు కుర్రాళ్ళును యువతలు ఉన్నారు. ఎక్కువగా
ఈసారి నుంచి వచ్చే సభకులు ఎటుకైనా సరే ప్రతి కవి ప్రతి సాహితీవేత్త ఒక ఇద్దరు యువకులు యువతుల్ని తీసుకురావాలి వెంట. ఆ కండిషన్ పెట్టండి. అటుంటప్పుడే భాష బతికుంటుంది, లేకపోతే మనతోనే భాష అంతరించిపోతుంది. అసలే చదివే అలవాటు పోయింది. ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్ వచ్చినాక తెలుగు చదవటం తెలుగు రాయటం అనేది దాదాపు కనుమరుగైపోతాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా వంతుగా తెలుగు భాషకు సంబంధించి మీలో ఉన్నటువంటి కవుల్ని కళాకారుల్ని పైకి తీసుకురావటానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఆచార్యుల వారికి చేతులెత్తి నమస్కరిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజ్యపాలం చంద్రశేఖర్ గారు సార్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఈరోజు చాలా శుభదినం. మన అందరి గురువు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మొట్టమొదట గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు నిండు 100 ఏళ్ళు జీవిస్తూ తెలుగు సాహితీ రంగానికి ఇంకా ఇతోధికమైన సేవలు చేయాలని ఆ భగవంతుడు అటువంటి అవకాశం గురువుగారు కల్పించాలని కోరుకుంటూ మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కవులు కళాకారులు ఎంతోమంది పాల్గొన్నారు. మీ అందరికి కూడా నేను స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కంటమనేని రవిశంకర్ గారి గురించి 2 మాటలు మీకు మనవి చేస్తున్నాను. మరి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి జన్మదిన వేడుకలకు మీరు రావాలి సారని ఆహ్వానించిన వెంటనే ఆయనకు వేరే కార్యక్రమం ఉన్నప్పటికీ మరి అంగీకరించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ కరతలధ్వనులతో వారికి స్వాగతం పలుకుతున్నాను. అంతేకాకుండా అన్నా దయచేసి వాళ్ళందరూ నీకు రమ్మని చెప్పండి, మళ్ళీ తాగవచ్చు తినవచ్చు. దయచేసి కవలంతా వచ్చి కూర్చోవలసిందే కోరుతున్నాను. డిసిప్లైన్ ఉండాలి. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తాం, అప్పుడు వెళ్దరండి. దయచేసి వచ్చి కూర్చోండి కవులు రచయితలంతా. ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కంటమనేని రవిశంకర్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట డిజిటల్ మీడియాని ప్రపంచానికి తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. డిజిటల్ మీడియాలో ముఖ్యంగా తెలుగు 1 ఛానల్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా మన దేశ డిజిటల్ మీడియా గమనంలో ఈయన పేరు మొదటి పేజీలో ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అప్పుడప్పుడు మాత్రమే వేదికల మీద కనిపించేటువంటి కంటమనేని రవిశంకర్ గారు ఇటీవల కాలంలో మనము పిలిచినంతే అనేకమైనటువంటి కార్యక్రమాలకు విచ్చేస్తూ కవులు కళాకారులందరినీ కూడా తన యొక్క ఛానల్ ద్వారా 200,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి ఛానల్లో మన కవులు కళాకారులకు అందరూ కూడా అవకాశం కల్పిస్తానని చెప్పేసి మనకు మాట ఇచ్చారు. అంతేకాకుండా ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక జర్నలిస్టుగా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విలువలతో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు కలిసి పర్యటించేవారు అన్నటువంటి విషయం చాలామందికి బహుశా తెలిసి ఉండదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైతే విజన్ అని మాట్లాడతామో అదే విజన్ రవిశంకర్ గారిలో కూడా సుస్పష్టంగా మనకు కనపడుతుంది. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే పసిగట్టగలిగిన డిజిటల్ విప్లవాన్ని 25 ఏళ్ల క్రితమే స్థాపించి దక్షిణ భారతదేశంలో మొట్టమొదట యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీడియోని ప్రజలకు చూపించిన దార్శనికుడు రవిశంకర్ గారు మొట్టమొదట. తర్వాత రవిశంకర్ గురించి ఇంకా చెప్పాలంటే ఆయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం రావివారి పాలెం నుండి మొదలు పెట్టవచ్చు. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన
నేడు ఆయా గ్రామాల ప్రజల కష్టాలు తీర్చే చిరునామా అయ్యారు. తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా చిన్న చిన్న ఆ అనారోగ్య సమస్యల నుండి కంటి ఆపరేషన్లు మొదలు గుండె ఆపరేషన్ల వరకు ఎవరు ఎలాంటి సాయం కోరినా కొన్ని రోజులు వారికి ఆశ్రయం కల్పించి మరీ వైద్యం చేయించినటువంటి గొప్ప సంఘ సేవకులు రవిశంకర్ గారు. అంతేకాకుండా మోపినేని మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇప్పించడంతో పాటు అవసరమైన వారికి ల్యాప్టాప్లు కూడా ఇప్పించి వారి భవిష్యత్తుకు దారి చూపినటువంటి మార్గదర్శి కంటమనేని రవిశంకర్ గారు. మరో కీలకమైన అంశం వారి గ్రామంలో ఉండే నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం నీళ్ల ట్యాంకులు కట్టించి ప్రజల నీటి కష్టాలు తొలగించారు. కానీ విచిత్రం ఏమిటంటే రవిశంకర్ గారు తన ఫౌండేషన్ ద్వారా కట్టించిన నీటి ట్యాంకులకు అప్పటి అధికార పార్టీ నాయకులు బిల్లులు చేయించుకొని వారి ఖాతాలో వేసుకున్నారు అనేది అది మామూలైనటువంటి ఆర్టీఏ సమాచారం. అది ఎంత ఉన్నా ఇటు రాజకీయాల్లోనే కాదు అటు మీడియా రంగంలో ఎన్నో సేవలు చేశారు. అంతకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అంటే అమరావతి రైతుల యొక్క కష్టాలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అమరావతి రైతుల కష్టాలను రాజధాని ఫైల్స్ అన్నటువంటి సినిమాగా తీసినటువంటి గొప్ప నిర్మాత మన కంటమనేని రవిశంకర్ గారు. అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనం రైతుల కోసం ఏమి చేయాలి, మేధావులు, కవులు, రచయితలు, అన్నం పెట్టేటువంటి రైతు గురించి తపించాలి, రైతుల యొక్క ఈతి బాధలు వెలుగులోనికి తీసుకురావాలని గొప్ప సంకల్పంతో ఆయన సినిమా తీశారు. ఇలా చెప్తూ పోతే అనేక విషయాలు ఆయన గురించి చెప్పొచ్చు. ముఖ్యంగా 40 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్కి అధినేతగా ఉన్నా, మరి సామాజిక కార్యక్రమాలు ఒక పక్క చేస్తూ ఉన్నా, మరి అనేకమైనటువంటి రాజకీయ నాయకులకు గైడ్గా ఆయన వ్యవహరిస్తున్నా, అనేక సంస్థలకు ఇతోదిక సేవ చేస్తూ మరి వారు అతి చిన్న వయసులో ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ముఖ్యంగా కవులన్నా కళాకారులన్నా ఆయనకు ఎంతో ప్రేమ. ఒక యువతను ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు, యువతను అంటే ముఖ్యంగా కవులు రచయితలు ముందు తరాలని ప్రభావితం చేస్తారు కాబట్టి వీడి రాజగోపాల్ అన్న నేను కలిసినప్పుడు యువత కోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన మాకు తెలియజేయడము ఈ కవులకు రచయితలకు అంత గొప్ప అవకాశంగా భావిస్తూ ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా కరతల ధ్వనులతో ఆయన మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ రాజగోపాల్ గారికి, మా మాస్టర్ ఆచార్య పాలకుడు రెణ్ణా గారికి, వేదిక మీద ఉన్న అతిథులకు నమస్కారం. సభలో ఉన్న సాహిత్య పరులందరికీ నమస్కారం. మా మాస్టారి పుట్టినరోజున వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. వారు అనంతపురంలో ఒకసారి అనామక దినోత్సవం జరిపారు. అందరినీ అనామక దినోత్సవం పిలిచారు. ఎవరికి అర్థం కాల అనామక దినోత్సవం అంటే ఏమిటని సభ అంతా అయిపోయిన తర్వాత పిలిచి అడిగితే మన దేశంలో చాలామంది 1వ తేదీ పుట్టారు నాయన అన్నాడు. అంటే బిడ్డల పుట్టిన తేదీలు తెలియకుండా పాఠశాలల్లో చేర్పిస్తే పంతులు వేసిన డేటు 1 జూలై, అది అనామక దినోత్సవం అన్నారన్నమాట. ఆచార్య వారిని పేరుతో వేదిక మీద సంబోధించడం మాకు ఇబ్బందికరమైన పరిస్థితి, సార్ అనడం మాకు అలవాటు, అనివార్యమైపోయి పేరుతో నేను సంబోధిస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖను, దాని ద్వారా మొత్తం తెలుగు నేల మీద ఉన్న విశ్వవిద్యాలయ తెలుగు శాఖలని ఆధునిక మార్గం వైపు మళ్ళించినటువంటి గొప్ప సంస్కర్త, పాఠ్య ప్రణాళిక సంస్కర్త ఆచార్య కొలకులూరి నాగారు. మేము నేను 1977 ఆగస్టులో చేరాను. అప్పటిదాకా మా పాఠ్య ప్రణాళికలన్నీ కూడా 98% సంప్రదాయ వాసనలతోనే పరిడవెళ్ళుతూ ఉండేటివి.
అందులోకి ఆధునికతను చొప్పించినటువంటి వారు మా మాస్టర్. మా తెలుగు శాఖ కూడా అలాగే ఉండేది అప్పుడు. వారు ఒక్కరే ఆధునిక స్పృహ కలిగిన వారు. మెల్లగా నాలాంటి వాళ్ళని ఆయన మార్చగలిగారు. అది సమయం లేదు కనుక ఇంక ఎక్కువ నేను చెప్పను. మా మాస్టారు జీవితం తెలియాలంటే భారతదేశంలో దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి యూనివర్సిటీ ప్రొఫెసర్ కావటం, వైస్ ఛాన్సలర్ కావటం, మూర్తిదేవి పురస్కారం లాంటివి తీసుకోవటం, ఇవన్నీ ఆకాశంలో నుంచి ఊడిపడినవే కావు. అవి మారిన భారతదేశం, రాజ్యాంగబద్ధమైనటువంటి భారతదేశం ఇచ్చిన అవకాశం వారి స్వయం కృషి. ఆ స్వయం కృషితో పైకి వచ్చినటువంటి మాస్టారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. పులుల బోను నేను అని ఒక కథ, ఒక నవల రాశారు మాస్టర్, పులుల బోను నేను. అది చదివితే దళితుడు జీవితంలో పైకి రావడానికి ఎంత సంఘర్షణ పడతాడో, ఎంత వివక్షను ఎదుర్కొంటాడో మనకు తెలిసి వస్తుంది. అనంతపురంలో ఆయన పడిన బాధ తెలియాలంటే అస్పృశ్య గంగ అనే కథను చదవాలి. చదవకుండా చదవండి, దాన్ని ఇప్పుడు వివరించను. మాన్యులు పద్మశ్రీ ఆచార్య కులకులు నినా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మీద రాసినటువంటి ఒక కవిత మీకు చదువుతానండి. ఈ కవిత శీర్షిక చెట్టంత మనిషి. ఉత్తములైన వారు తారసపడితే నాకు పచ్చని చెట్లే జ్ఞాపకం వస్తాయి. ఎత్తైన వృక్షాలను చూస్తే ఉన్నతమైన వ్యక్తులు స్ఫురణకు వస్తారు. వరి చేలను పరికిస్తే వినయ సంపన్నులు తల వంచి అభివాదం చేస్తున్నట్టే ఉంటుంది. అరటి చెట్లను స్పర్శిస్తే ఆద్యంతాలు అర్పించిన ఉదాత్త మూర్తులు భుజం తట్టినట్టే ఉంటుంది. కొబ్బరి చెట్టులా సమస్తాన్ని త్యాగం చేసే జీవన శైలితో ఔదార్యపు మాధుర్యం ఇచ్చే మహాత్ములు మనకున్నారు. కొంతమంది టీవీగా తాటి చెట్లలా పైకెత్తుకొని ఉన్నారు. వారి వ్యక్తిత్వ ఔన్నత్యం ఆకాశాన్ని చుంబిస్తూ ఉంటుంది. వేపలా కాకరలా చేదుగా మాటలున్నా మేనుకు మేలు చేసే లక్ష్యంతో సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పే గుణశీలునున్నారు. మామిడిలా వారి రసఫల జీవితాలను సైతం అనాథులకు అన్నార్థులకు ఇచ్చే దయార్థ హృదయ సంపన్నులు ఎందరో ఉన్నారు. మనుషులకు చెట్లకు మధ్య సంబంధం, మానవ నాగరికత సామీప్య అనుబంధం, జీవ వైవిధ్య క్రమంలో రెండూ సమున్నతమైనవే. ఎంత అందమైన మానవతా తోట ఇది! ఎన్నెన్ని పరిమళ భరిత మొక్కలు ఉన్నాయి ఈ తోటలో కొలువు తీరాయి. ఇది తోటలా లేదు, సుగంధాన్ని గోడల్లో దట్టించి కట్టిన కోటలా ఉంది. మానవతా విత్తులను గుప్పెడతో చల్లుతూ మహనీయులు నడిచి వెళ్ళిన పూ బాటలా ఉంది. పూల మొక్కలు, పండ్ల చెట్లు, ముండ్ల పొదలు, చేదు పాదులు, భిన్న ఆకృతులు, విభిన్న ఆలంబనల సమూహారం ఈ తోట. ఎన్నో మేధోవాద మహావృక్ష నీడలలో మనం సేద తీరి ఉంటాము. ఎన్నెన్ని జ్ఞాన ఫలాలను ఉచితంగా పొంది ఉంటాము. ఎందరు జ్వలనశీల కవితాత్మల మహితాత్ముల కరస్పర్శతో అజ్ఞానపు అలసటను వదలి కొత్త ఉత్సాహాన్ని పొందేమో. ఎన్ని అంధకార వడగాడ్పుల బడలిక నుండి తెప్పరిల్లామో. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంకురించిన జీవన ఫలమా? మనిషి లేకుండా చెట్టు మనగలదనే సందిగ్ధం లేదేమో. చెట్టు లేకుంటే మనిషి మనుగడ మాత్రం పెద్ద సందేహమే. ఊడలు దిగిన మర్రి చెట్టులా మనిషి ఎదిగి వదగాలి. అనుచర అరుగులను చుట్టూతా పొదుపుకొని ఆకర్షణీయమైన పదాల పాదులను తురుముకోవాలి. అందరినీ ఆదరించి చల్లని పందిరలా నీడనివ్వాలి. పడగొట్టి ముక్కలు చెక్కలుగా విసిరేయబడిన మండుతున్న కట్టె పుల్లల్లా కడవరకు వెలగాలి. చేతిలో వెలుగు దివిటీతో తుది పరుగు ముగియాలి. మహోన్నత సాహితీ మహావృక్షం ఇనాక్సారికి జన్మదిన శుభాకాంక్షలతో ధన్యవాదాలు సార్.
వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. 2 నిమిషాలు అన్నారు కాబట్టి వినాయక్ గారి కథల గురించి మన 2 నిమిషాల్లో మనం ఏమీ చెప్పుకోలేం. కానీ అయితే ఆయన కథలు నిర్వహించినటువంటి పాత్ర గురించి 2 నిమిషాలు మనం చెప్పుకోవాలి. ఇందాక రాజ్యపాలం చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలోకి అస్తిత్వవాద ఉద్యమాలు రాక మునిపే వినాయక్ గారు చాలా అద్భుతమైనటువంటి కథలు, అస్తిత్వవాద కథలు రాశారు, ఆ సాహిత్యాన్ని ఆయన ముందుగానే సృజించారనేటువంటి ఒక గొప్ప విలువైన మాట చెప్పారు. దాని కొనసాగింపుగా నేను ఏం చెప్తున్నానంటే 1990 ఆ ప్రాంతాల్లో దళిత సాహిత్యము, అస్తిత్వవాద సాహిత్యాలు తెలుగు సాహిత్యాన్ని ఊవెత్తున కుదిపేస్తున్నప్పుడు ఆ కవిత్వంలోకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మద్దూరు నాగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కలేకూరు ప్రసాదు, రత్నాకర్ గారు, ఇంకా కొంతమంది కోయికోటేశ్వరరావు గారు, ఇలాంటి చాలా ఎంతోమంది పెద్ద పెద్ద కవులు కవిత్వాన్ని ఒక భూమికగా చేసుకుని దళిత ఉద్యమాన్ని ఊపెత్తున తీసుకెళ్తే, అస్తిత్వవాద ఉద్యమాలని ఒక ఊపి మీదకి తీసుకొస్తే కొలకూరి నాకు, చిలుగూరు దేవపుత్ర, నాగప్ప గారి సుందరరాజు, విఆర్ రాసాని ఇలాంటి కథకులు ఏం చేశారంటే దళిత జీవితంలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి జీవితాన్ని తెలుగు సాహిత్య లోకానికి తెలియనటువంటి చాలా అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కోణాలని మనకి తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు వాళ్ళు. ఇంతవరకు కూడా తెలుగు సాహిత్యం అలాంటి జీవితాలను కానీ, ఆ జీవితంలో ఉండేటువంటి దళిత పదాలు కానీ, ఆ జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కానీ, ఆ అందులో ఉన్నటువంటి ఏ విషయాలు కానీ తెలుగు సాహిత్యం అప్పటి వరకు పట్టించుకుని ఎరగదు, తెలుసుకుని ఎరగదు. సో ఆ పాత్రని దిగ్విజయంగా, బాధ్యతాయుతంగా చాలా గొప్పగా నిర్వహించినటువంటి కథకులు శ్రీ వినాయక్ గారు. నేను కొత్త కొత్తగా కవిత్వం చదువుకున్న రోజుల్లో వినాయక్ గారి కథ, మొట్టమొదటి కథ నేను గొడ్డదొంగ అనేటువంటి ఒక కథ చదివాను. ఆ గొడ్డదొంగ కథ చదివి నేను ఎంతగా ఆశ్చర్యపోయి, ఎంతగా చెల్లించిపోయానంటే ఆ కథలో ఆయన వాడిన భాష, ఆ కథని ఆయన నిర్వహించిన తీరు, అంటే శైలి కానీ, శిల్పం కానీ, వ్యక్తీకరణ అంటే అభివ్యక్తీకరణ కానీ, అందులో ఏ ఒక్క వాక్యాన్ని కూడా మనం కథలో, కవిత్వంలో కూడా మనం కవిత్వంలో ఒక వాక్యాన్ని తీసుకుండా మనం రాయగలుగుతాం, కథలో కూడా అలాంటి జిగిని బిగిని చాలా గొప్పగా నిర్వహించినటువంటి వినాయక్ గారు అంటే అప్పటికే నాకు ఆ కథ చదివిన తర్వాత చాలా గొప్ప ప్రేమ అనేది ఆయన మీద ఏర్పడింది. ఒక కథకుడుగా అప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యాడు. ఇప్పుడు చెప్పుకోవాలంటే అలాంటి కథలు మనం చాలా చెప్పుకోవచ్చు. సభా సరస్వతికి నమస్కారం అండి, అందరికీ నా నమస్కారము. పెద్దలు, వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు, వినాయక్ గారికి నా పాదాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బిక్కి కృష్ణ గారికి కూడా నా యొక్క నమస్సులు తెలుపుతున్నాను. అదేవిధంగా కొలకలూరు వినాయక్ గారు అంటే ఊరి బావి, ఊర బావి, తల్లేనోడు, ఆ రెండే గుర్తొస్తాయి. అంటే ఆయన్ని తలుచుకుంటే ఊరబావి గుర్తొస్తుంది, తల్లేనోడు గుర్తొస్తాడు. అలానే ఊరబావి గుర్తొస్తుంది, తల్లేనోడు అంటే వినాయక్ గారు అంటే ఆయన యొక్క అస్తిత్వం అది మనకి. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సార్, మేము మీ గురించి అంతగా చదువుకోలేదు. ఎంఏ పీజీ చేశాను నేను ఉస్మానియా యూనివర్సిటీలో. బట్ అప్పట్లో ఇంత సాహిత్యము కొలకలూరు వినాయక్ గారి గురించి మేము చదవలేదండి, అది మా దురదృష్టం. అసలు ఈరోజు మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా చూసి మీతో మాట్లాడుతున్నందుకు ముందుగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి, మీకు నా ధన్యవాదాలు. అయితే ఈరోజు నేను వీరి నవలల గురించి చెప్తాను. వీరు నవలల్లో కథా వస్తువు ఏంటంటే ఎప్పుడూ కూడా ఈయన దళిత బాధ కవి. ఈయన కవిత్వంలో అంటరానితనం, సాంఘిక అణచివేత, రాజకీయ అణచివేత, మనుషులను పశువుల కన్నా హీనంగా చూడడం, సమాజ పరిస్థితులు, వర్ణాశ్రమ ధర్మాలు, మూర్ఖపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, నిచ్చెన మెట్ల వంటి కుల వ్యవస్థను వీరు ఖండించారండి. అయితే కొలకలూరు వారి ఆశయం ఏంటంటే కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం, పీడిత వర్గంలో కుల వైరుధ్యాలు తొలగించాలని, పీడిత వర్గాన్ని, దోపిడీ విధానాన్ని ఖండించి చైతన్యం నింపడం సమసమాజ స్థాపన వీరి ధ్యేయం. అయితే వీరి నవలలు 1961 నుండి 72 లోపల 12 సంవత్సరాల కాల వ్యవధిలో వినాయక్ గారు 7 నవలలు రాశారు. 2006లో సర్కార్ గడ్డి, 2007లో అనంత జీవనం, 2018లో రంధి అనే నవల రాశారు. ఈయన నవలల్లో కూడా ఎక్కువగా ఈయన కథా వస్తువు దళిత వ్యక్తిని గురించే ఉంటుంది. దళితవాద కవిత్వం అండి వీరిది.
వీరి నవలలు పులుల బోను నేను, సమత, అనాథ, సౌభాగ్యవతి, సౌందర్యవతి, ఎక్కడుంది ప్రశాంతి, రెండు కళ్ళు మూడు కాళ్ళు అనే నవలలు వీరు రాశారు. అయితే ఇనాక్ గారు ఏమంటారంటే, మనిషి తల ఎత్తుకు తిరగాలి కానీ తల దించుకుని బతకరాదు అన్నది ఆయన ఆశయంగా చెప్పారు. మేడం చాలా థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికి కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటున్నాను. తొందరగా చెప్పనని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తా. ముందుగా మన ఇనాక్ సార్, మా నాన్న, ఆయన చూస్తేనే నాన్న గుర్తుకొస్తారు. అటువంటి ఆహార్యం కానీ ఆయన ఫేస్ చూస్తే చిరునవ్వు, ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకనే ఇక్కడికి రావడం నన్ను అయితే మాట్లాడడానికి అవకాశం ఎప్పుడు ఏ సభకి వెళ్ళినా లాస్ట్లో పెడతారు. లాస్ట్లో నాలుగు ముక్కలే, పది లైన్స్ రాసుకున్న దాన్ని రెండు ముక్కల్లో చెప్పాల్సి వస్తుంది. అందుకు పర్వాలేదు, అయినా కానీ నేను రాసుకొచ్చింది కాస్త ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చదివేస్తాను. నాలుగు ముక్కలు వినేయండి అందరు. కొలకనూరి ఈనా తెలుగు రచయిత, సాహితీకారులు, కవి, తెలుగు పదాలకు వెలుగులెత్తిన పద నిర్దేశి. ఈయన నాటక సాహిత్యం గురించి చెప్పమన్నారు. నాటకాలు ఆయన మామూలుగా రాయలేదు, 30 నాటకాలు రాశారు, 108 కథలు రాశారు, 9 నవలు రాశారు, పద్యాలు, నాటకాలు, వన్ యాక్ట్ ఫేజ్ అనేటి నవళ్ళు, చిన్న చిన్న నాటకాలు అవి రాశారు. ఇట్లా చాలా రాశారు, అనువాదాలు, బాల సాహిత్యం ఇట్లా చాలా రాశారు. కాలంలోనే ఈయన వయసులో ఉన్నప్పుడే 57 యువకుడుగా ఉన్నప్పుడే ఆయన కవితలు రాయడం కానీ, కథలు రాయడం కానీ, నాటకాలు రాయడం కానీ చేశారు. అయితే ఇందులో ముఖ్యమైనది ఓట్లాట. అది ఎట్లా ఉంటుందంటే, ఆనాడు ఆయన రాసిన దానికి ఈనాడు జరుగుతున్న దానికి కూడా అదే సిచ్యువేషన్, అదే సంఘర్షణ, అదే సన్నివేశం ఈనాడు కూడా జరుగుతుంది. అది ఆయన ఆనాడు రాసింది ఈనాడు కూడా అట్లానే జరుగుతుంది. ఒక్కొక్కరు ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి చట్టాలు అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, తర్వాత వచ్చేటువంటి లాభాపేక్షతోనే చేస్తున్నారు అనేది ఆనాడు చెప్పారు, ఈనాడు నడుస్తుంది, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అది ఆయన ఆనాడు రాసినటువంటి అటువంటి అందులో 23 ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర 23 మంది పాత్రలు ఉంటారంట. వాళ్ళు బాడీగార్డులు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, తర్వాత ఆర్థిక పారిశ్రామిక ఎక్సైజ్ మంత్రులు, సెక్రటరీలు, పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు, పత్రికాధిపతులు, పెట్టుబడిదారులు, ఇలా 23 మంది ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అనేది, ఆ తర్వాత ఎంత ఉన్నా కానీ ఆఖరికి వాళ్ళ పేర్లు పెట్టలేదు ఆ నాటకంలో. ఏం పెట్టారంటే కేవలం పాత్రలు అనేదే పెట్టారు. పెట్టే ఎందుకంటే ఎవరైనా చేసేది అదే, ఒక పార్టీ పోయి ఇంకొక పార్టీ వచ్చినా కూడా చేసేది అదే కాబట్టి. ఆ తర్వాత సారు క్రైస్తవ రెండు చేశారు, ఒకటి క్రైస్తవ మత సంబంధమైనవి, దళిత సంబంధ సమస్య ప్రధానమైనవి, రెండు రకాల నాటకాలు. ఎందుకంటే మతాన్ని బట్టి కొన్ని, మనం కూడా ఇప్పుడు మతాన్ని బట్టి పురాణాలు తీసుకుంటూ హిందూ మతం గురించి పురాణాలు అన్ని రాసు లిఖిస్తుంటాం, అలాగే సార్ కూడా అవన్నీ చేశారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. అసలు సమాజంలో ఎందుకు ఈ విధంగా హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి దూకాల్సి వచ్చిందనేది దాన్ని ఆయన నాటకాల్లో